కథలు నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 388వ వినిపించే కథ వికే 388 శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ బంధం. పరిచయం ఏమాత్రం అవసరం లేని రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు మహారాజు వికే 27గా, చెత్త కథ వికే 125గా, సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ వికే 156గా, అమ్మ ఫోటో వికే 189గా, రోలు మోడల్ వికే 350గా వినిపించాను కదా. హాస్యానికి పర్యాయపదమైన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు అంటేనే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వారి ప్రేమలేఖ నవల ఆధారంగా తీసిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా. 1982లో ప్రారంభమైన వారి రచనా వ్యాసంగం అలా అలా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. వారి 20 నవలల్లో 3 సినిమాలుగా వచ్చాయి. సంపూర్ణ గోలాయనం, ప్రేమ ఎంత మధురంగా, శంకర్రావు పెళ్ళి, ప్రేమ చిత్రం, పెళ్ళి విచిత్రంగా వచ్చింది. 300కు పైగా కథలు వ్యాసాలు వారి కలం నుండి జాలువారే. ఆకాశవాణిలో గత 25ఏళ్లుగా ఎన్నో ప్రసంగాలు, కథాపఠనాలు చేస్తూనే ఉన్నారు. నాటకాలు, టీవీ సీరియళ్లకి రచనా సహకారం అందించారు, కథలు ఇచ్చారు. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు ఎక్కువ సంఖ్యలో కొని వివాహాది శుభకార్యాలలో అతిథులకు బహూకరించడం కూడా ఓ సాంప్రదాయమైంది. వారి మా ఇంటి రామాయణం కథ ఆధారంగా రూపొందించిన నాటిక ఇంటింటి భారతం నంది పురస్కారం గెలుచుకుంది. ఇటీవల అందుకున్న సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారంతో సహా వారు పలు అవార్డులు స్వీకరించారు. వాటిలో కొన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, గృహలక్ష్మి స్వర్ణ కంకణం, ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉద్యోగరత్న అవార్డు, అమృతలత హాస్య పురస్కారం, తురగా కృష్ణమోహన్ స్మారక పురస్కారం, లేఖని సంస్థ శేషారత్నం పురస్కారం, మునిమాణిక్యం నరసింహారావు పురస్కారం, కొత్తూరి సుబ్బయ్య గారి పురస్కారం, భానుమతి పురస్కారం, విజయనగరం విజయభావన పురస్కారాలు వారు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ నగరాలతో పాటు డల్లాస్లో కూడా సన్మానాలు అందుకున్నారు. కావలి తెలుగు సాహితీ వేదిక వారు సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం చేశారు. విజయనగరం విజయభావన వారి హాస్యకళాపూర్ణ బిరుదు వారు పొందారు. అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అందివేసిన చెయ్యి, హాస్యం మానవ సంబంధాలు, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మాత్రమే వారి రచనలు ఉంటాయి. జాగృతి పత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ బంధం గురించి ఏమంటారో రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి మాటల్లోనే విందాం. మనిషి ఒక్కొక్కప్పుడు నిరాశతోనూ నిస్పృహతోనూ బంధ విముక్తుడు కావాలి అనుకుంటాడు. కానీ కొన్ని బంధాలు బరువుగా అనిపించినా బాధ్యతగా స్వీకరిస్తే అవి మన జీవితానికి ఒక అర్థాన్ని కల్పిస్తాయి, జీవితాన్ని అర్థవంతం చేస్తాయి. అదే ఉద్దేశంతో రాసిన కథ ఈ బంధం. ఎప్పుడో రాసిన కథ ఈ సమయంలో, అంటే నా బంధం తెగిపోయిన సమయంలో పత్రికలో ప్రచురింపబడటం, అది మీ దాకా ఈ ఆడియో ద్వారా రావటం కేవలం కాకతాళీయం. ఇక కథలోకి వెళదాం. ఏడడుగుల సంబంధం, ఏ నాడో వేసిన బంధం. విమానాశ్రయం ముందు ఆగింది టాక్సీ. ఇంకా పూర్తిగా ఆగకుండానే డోర్ తీసుకుని దిగబోయింది కౌసల్య. పక్కనే కూర్చుని ఉన్న శ్రీను గభాలన తల్లి చేయి పట్టుకుని ఆపేశాడు. ఉండమ్మా, పూర్తిగా ఆగాక దిగుదాం, ఏమిటా కంగారు అన్నాడు. ఈలోగా కారు వెళ్ళిపోతే నానా కంగాళీ అవుతుంది అంది. అలా వెళ్ళడు, మనం దిగి సామాన్ దింపుకున్నాకే వెళ్తాడు అన్నాడు.
ఇంకా నయం, నీ చిన్నప్పుడు ఓ మారేమైందో తెలుసా నీకు చెప్పడం మొదలెట్టింది. కారు ఆగింది. కూడా వచ్చిన సూర్య దిగి సామాన్ దించాడు. అమ్మ జాగ్రత్త, నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొస్తాను అని వెళ్ళాడు శ్రీను. కారు తీయమని విజిల్ వేస్తూ చేతులతో సైగ చేస్తున్నాడు అక్కడ ఉన్న పోలీసు. అది చూసి అతన్ని రమ్మని సైగ చేసింది కౌసల్య. వచ్చాడు అతగాడు. చూడబ్బాయి, సైగ చేస్తూ మళ్ళీ చెవులు చిల్లులు పడేలాగా విజిల్ ఎందుకయ్యా, ఏదో ఒకటి చేయి చాలు అంది. హమ్కో తెలుగు నహీ అత మాజీ అన్నాడు. చచ్చం, ఇదో తిప్పలు, నాకు హిందీ కొంచెం ఆత, తుం ఒకేసారి రెండు పనులు చేయటం వద్దు హాయ్, చేతులు పడిపోతాయి హాయ్, కావాలిస్తే కాసేపు విజిల్ వేయి, కాసేపు సైగ చేయి హాయ్ అని యాక్షన్ చేసి చూపించింది. ఆ ప్రాణికి ఇంకా అర్థం కాలేదు, వెర్రి మొహం వేసుకుని నిలబడ్డాడు. అతనికి ఏదో చెప్పి పంపించాడు సూర్య. అబ్బాయి ఏడు సూర్య, కొంప దిశ దిక్కుండా కారులో వెళ్ళిపోయాడా, చిన్నప్పుడు కూడా ఇంతే, బస్సులో నిద్రపోయి దిగాల్సిన స్టాప్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు, ఒకసారి ఇలాగే అని చెప్తూ ఉండగా శ్రీను వచ్చాడు. వెంట వీల్ చైర్తో మనుషులు, అందులో ఆవిడ్ని కూర్చోబెట్టారు. అసలే 4 రోజుల నుండి కాళ్ళు నొప్పులో నగోరిస్తున్నావు, నువ్వు కూడా ఓ చక్రాల కుర్చీ తెప్పించుకుని కూర్చోనా అంది కొడుకుతో. వదిలేమ్మా అన్నాడు శ్రీను. పర్వాలేదు, మొహమాట పడకు, ఇంకో కుర్చీ తెస్తారు అడిగితే. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటో వెళ్ళి ఇంకో కుర్చీ పట్టరా అమ్మా మా అబ్బాయికి. ఆవిడ చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుపోయారు. అయ్యో చెప్పేది వినరే అని మొత్తుకుంటూనే ఉంది. గేటు దాకా వెళ్ళారు, అక్కడ ఆగిపోయాడు సూర్య. ఇక ఉంటానమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు ఆవిడ చెయ్యి పట్టుకొని. నేను జాగ్రత్తగానే ఉంటాలే, నువ్వు జాగ్రత్త, అయ్యగారిని కనిపెట్టుకుని ఉండు, ఇద్దరూ కలిసి ఆ టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ ఒళ్ళు మర్చిపోకుండా వేళకి తినండి అంది. తలాడించాడు సూర్య. శ్రీను కౌసల్య లోపలికి వెళ్ళారు. సామాన్ మిషన్ లోపలికి వెళ్తే, శ్రీను నువ్వు సామాన్ మీద ఒక అన్నేసి ఉంచు, ఇటువంటి చోట్ల దొంగ విధవలు కనిపెట్టుకుని ఉంటారు, మనం కాస్త జాగ్రత్తగా ఉంటే కొట్టేస్తారు సామాన్లు. నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు స్టేషన్లో రైలు ఆగగానే మీ నాన్నగారు సామాన్ దగ్గరే నిలబడి ఉండేవారు, మళ్ళీ బండి కదిలాకే స్థిమితంగా కూర్చోటం అన్నది పెద్దగా. కంగారుగా చూశాడు శ్రీను. ఎవరు ఏమీ పట్టించుకోలేదు. సెక్యూరిటీ చెక్ కోసం లోపలికి తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయిని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. నీకు పెళ్ళయిందే అడిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాడు. ఎదుర వరుస కుర్చీలో ఉన్న మనిషిని చూసి ఆవిడ మొహంలో సంతోషం. అరే, మీరు ఈ విమానంలోనే వెళ్తున్నారా, మీరు ఒక్కరేనా, సుమతి గారు రావటం లేదా అని అడిగింది. ఆయన కంగారు పడిపోయాడు. ఎవరమ్మా అన్నాడు శ్రీను. మీ నాన్నగారి కొలీగ్ భాస్కరం గారు అంది. ఆయన బాలకం చూసి, సారీ అమ్మ, మిమ్మల్ని చూసి ఇంకెవరు అనుకున్నారు అని చెప్పాడు వినయంగా. ఆయన తల పంకించి మెల్లగా లేచి వెళ్ళి వేరే చోట కూర్చున్నాడు. అదేమిట్రా, పలకరిస్తే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు. అప్పట్లో గ్యాస్కి కొరతగా ఉండేది, బుక్ చేస్తే 10 రోజులకు కానీ వచ్చేది కాదు. ఎన్నోసార్లు మన సిలిండర్ పట్టుకు వెళ్ళేవాడు, మన స్కూటర్ అడిగి తీసుకుని జామ్మని సినిమాకి పోయేవాడు, ఇప్పుడు పలకరిస్తే మొహం తిప్పుకుని పోతాడే అంది. ఆయన భాస్కర్ కాదు, వేరే ఎవరో అన్నాడు శ్రీను. అలాగా, అచ్చు అలాగే ఉంటే ఆయనే అనుకున్నా, మనిషిని పోలిన మనిషి ఎంత చిత్రమో అనేసి పక్కన ఉన్న మనిషిని పలకరించింది. నీ పేరేమిటే అమ్మాయి? రిత్విక. బాగుంది, మీది ఈ ఊరేనా? అవునండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ. అక్కడేం పని? జాబ్ చేస్తున్నాను. పెళ్ళయిందా? లేదు. వయసు ఎంత? 25. నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక అన్నయ్య. అతనికి పెళ్ళయిందా? అయింది. పిల్లలా? లేరు. మీ వదనకి తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? ఇక భరించలేకపోయాడు శ్రీను. అమ్మా పద, అలా వెళ్ళి కాఫీ తాగొద్దాం అని వీల్ చైర్ తోసుకుంటూ దూరంగా తీసుకువెళ్ళాడు. కాఫీ ఇప్పించాడు, షాపులు చూపిస్తూ తిప్పాడు. టాయిలెట్ కనిపించింది,
వెళ్తావా అమ్మా అడిగాడు. వెళ్తాను అంది. అక్కడ ఉన్న లేడీ వర్కర్ సాయంతో లోపలికి పంపించాడు. చూడమ్మాయి, టాయిలెట్ గోడ మీద ఆడబొమ్మ మగబొమ్మ గభాలన చూస్తే ఒకేలా కనిపిస్తాయి. ఆడబొమ్మకి ఆ గౌనందుకు చెప్పు, చక్కగా చీర కడితే ఆడా మగ తేడా తెలుస్తుంది కదా అని సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి నవ్వేసింది. నిజమే అమ్మగారు అంది. ఈ మాట మీ పెద్దవాళ్ళ చెవిని పోయి, వాళ్ళు మార్పు చేస్తారు అని చెప్పింది. తల్లి బయటికి వచ్చాక మళ్ళీ అటు ఇటు తిప్పాడు. ఒక చోట కూర్చోపెడితే పక్కన ఉన్న వాళ్ళని పీక్కు తినేస్తుంది. ఫ్లైట్ టైం అయింది. బోర్డింగ్కి రమ్మని అనౌన్స్మెంట్ వినగానే వీల్ చైర్ వాళ్ళు వచ్చి ఆవిడ్ని విమానం ఎక్కించారు. సీట్లో కూర్చోబెట్టారు. సీట్ బెల్ట్ కట్టి అలసటగా ఉందా అమ్మా అడిగాడు. పువ్వులా తీసుకొచ్చావు, అలసటేం లేదు అంది. అటుగా వెళ్తున్న ఎయిర్ హోస్టెస్ని పిలిచి నీకు జీతం ఎంత వస్తుంది అని అడుగుతుంటే వారించాడు. అలా అడగకూడదమ్మా, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అన్నాడు. నేనేం తప్పు మాట అన్నానురా, అడగకపోతే ఎలా తెలుస్తుంది? వివరాలు తెలుసుకుని పెట్టుకుంటే రేపు ఎక్కడైనా మంచి సంబంధం కనబడితే వివరాలు చెప్పచ్చు అంది. నిట్టూర్చి ఊరుకున్నాడు. విమానం కదిలి గాల్లోకి లేచింది. మేఘాలను దాటుకుని ఎత్తుకు వెళ్ళిపోయింది. ఎంత బాగుందో అని సంబరపడిపోయింది కౌసల్య. కాసేపు చూసి నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను అంది. బ్లాంకెట్ తీసుకెప్పాడు. కొడుకు చెయ్యి పట్టుకొని, నన్ను చంటి పిల్లలాగా చూసుకుంటున్నావు, నాన్నగారికి టిక్కెట్ దొరకకుండా పోయింది, ఆయన కూడా వచ్చి ఉంటే ఎంత సంబరపడేవారు, త్వరలోనే టిక్కెట్ కొని ఆయన కూడా తీసుకెళ్ళిపోదాం అంతో అంది. గుండె జారిపోయింది శ్రీనుకి. 6 నెలల క్రితం వరకు ఒక రకంగా జరిగిన జీవితం ఒక్కసారి కుదిపి వేసినట్లయింది. శ్రీను వయసు 42 ఏళ్ళు. అదేం కర్మమో, అన్నీ ఉన్న జీవితం సాఫీగా సాగలేదు. మొదట్నుంచి అడుగడుగున ఏవో అడ్డంకులు. తండ్రి కేశవరావు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, తల్లిదండ్రులకి ఒక్కడే. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షల సమయంలో బాగా జ్వరం వచ్చి 1-7 వెనకపడ్డాడు. ఉద్యోగంలో బాస్కి ఇతని మీద అయిష్టం, పడలేక ఉద్యోగం వదిలేశాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లిదాకా వచ్చాక ఆ అమ్మాయి వద్దు పోమంది. అటువంటి దెబ్బలు చాలా తగిలాక ఒక మిత్రుని సాయంతో సింగపూర్ వెళ్ళి అక్కడ ముందు ఉద్యోగం, తర్వాత బిజినెస్ జీవితంలో నిలదొక్కున్నాడు. కానీ జరిగిన అనుభవాల వల్ల మనిషి రాటు తెలిపోయాడు. ఏ విధమైన సెంటిమెంట్సు లేవు. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులతో ఫోన్లో సంభాషణ, అది కూడా 4 ముక్కలు. పెళ్లి చేసుకోమని శత విధాలా చెప్పారు తల్లిదండ్రులు. అలాంటి బాధల బందీలు వద్దు అనుకుని పెళ్లి చేసుకోలేదు పద్మ అనే తమిళ అమ్మాయితో సహజీవనం. పెళ్లి చేసుకుందాం అని తను ఎన్నోసార్లు అడిగింది, వద్దు అన్నాడు. 6 నెలల కిందట తండ్రి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. ఫోన్లో చెప్పండి అని తప్పించుకోవాలని చూసినా కుదరలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరి ఇండియా వచ్చాడు. వచ్చాక తెలిసింది తండ్రికి క్యాన్సర్. చూడు కన్నా, 70 ఏళ్ళు నాకు, ఈ వయసులో వచ్చిన ఈ వ్యాధి తగ్గదని నాకు తెలుసు. ఏదో కంటి తురుపుగా మందులు వాడటం, నా గురించి ఏ దిగులు లేదు. నా బాధల్లా మీ అమ్మ గురించి. నువ్వు జీవితంలో సరిగ్గా స్థిరపడలేదని దిగులు పడి మీ అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. శారీరకంగా బాగానే ఉంది కానీ మానసికంగా కుంగిపోయింది. మతి మరుపు, చాదస్తం, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత షాక్కు గురైంది, ఏదీ గుర్తుండదు. నేను పోయినా పెన్షన్ వస్తుంది, ఉండటానికి ఇల్లుంది, కానీ ఒంటరిగా ఉండలేదు. తనని ఎక్కడ ఉంచాలి ఈ పరిస్థితుల్లో? 4 చోట్ల తిరిగి ఏదైనా ఓల్డేజ్ హోమ్ చూసే శక్తి నాకు లేదు. అందుకే ఈ బాధ్యతని అప్పగిస్తున్నాను. మీ అమ్మకి ఏదైనా ఏర్పాటు చేయి.
ఇల్లు అమ్ముతావో అద్దెకిచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ పని అయ్యాక నేను పోయేదాకా నువ్వు ఉండక్కర్లేదు. నా బాడీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేసాను అని చెప్పాడు. శ్రీను మనసులో ఏదో కదలిక, ఏదో మార్పు. ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇదీ విషయం, నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను అని చెప్పాడు. తండ్రిని దగ్గర ఉండి చూసుకున్నాడు. రోజు రోజుకు కుంగిపోతున్న తండ్రిని చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోకుండా ఏమిటో మాట్లాడుతూ పిచ్చిదానులాగా ఉన్న తల్లిని చూసి అతన్ని మనసు ద్రవించిపోయింది. నా జీవితంలో జరిగిన చేదు అనుభవాలకు ఏ పాపం ఎరుగని అమ్మా నాన్నలను బలి చేశాను, క్షమించలేని నేరం అని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తండ్రిని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. కొడుకు చేతుల్లో తృప్తిగా కన్ను మూశాడు కేశవరావు. కౌసల్య మనసుకి ఎక్కలేదు ఆ విషయం. బాడీని తీసుకువెళ్తుంటే ఎక్కడికి రా, నాన్నగారిని తీసుకెళ్తున్నారు అని అడిగింది. ఆయన ఇంకా ఉన్నాడనే భ్రమ. నిజం గ్రహిస్తే తట్టుకోలేదావిడ, అలాగే ఉండనివ్వండి, చూద్దాం కొన్నాళ్ళు అన్నాడు డాక్టర్. ఇక్కడి పనులు చక్కబెట్టుకుని తల్లిని తీసుకుని సింగపూర్ ప్రయాణం అయ్యాడు. మెసేజ్ మొగడంతో ఈ లోకంలోకి వచ్చాడు పద్మ. ఎలా ఉంది జర్నీ, అమ్మ ఎలా ఉన్నారు? ఫైన్ అని రిప్లై ఇచ్చి, పద్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకుందాం, నాకు ఏ బంధాలు వద్దు, ఒంటరిగా సుఖంగా ఉంటాను అని నన్ను నేను మోసం చేసుకుంటూ ఇంతకాలం బతికాను, ఇక నా వల్ల కాదు, నాకు అందరూ కావాలి, అమ్మ నా దగ్గర ఉండాలి, భార్య పిల్లలు కావాలి. టైప్ చేస్తుంటే కళ్ళు చెమెర్చాయి. నాన్నగారు కూడా వస్తే బాగుంటుంది, కలవరిస్తోంది కౌసల్య. ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వస్తారమ్మా, తప్పక వస్తారు, వేరే రూపంలో అనుకున్నాడు మనసులో. ఏడడుగుల సంబంధం, ఏ నాడో వేసిన బంధం. 388వ వినిపించే కథ వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ బంధం విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు. వినిపించే కథలు.